కాల నీ ఆశ నాకులేదయ్యా, ఒకవేళ బ్రతికితే నీ కొరకే ఏసయ్యా. బ్రతకాల నీ ఆశ నాకులేదయ్యా, ఒకవేళ బ్రతికితే నీ కొరకే ఏసయ్యా. నా చేయి పట్టుకో నా యేసు రాజా, నా చేయి పట్టుకో నా యేసు రాజా. నీ ఆత్మతో నన్ను నింపవా, నీ కృపతో నడిపించవా, నీ ఆత్మతో నన్ను నింపవా, నీ కృపతో నడిపించవా. బ్రతకాలని ఆశ నాకు లేదయ్యా, ఒకవేళ బ్రతికితే నీ కొరకే ఏసయ్యా. బ్రతకాలని ఆశ నాకు లేదయ్యా, ఒకవేళ బ్రతికితే నీ కొరకే ఏసయ్యా. ప్రభు నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన ఘనమైన దివ్యమైన నామములో యేసు మహిమ అను ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియబిడ్డలందరికీ కూడా ప్రభు పేరిట శుభములు. అదేవిధంగా మా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియబిడ్డలారా, అందరూ బాగున్నారా? దేవుని యొక్క దయలో, దేవుని యొక్క కృపలో గత కాలము, గత సంవత్సరము గతించిన దినములన్నీ ప్రభు మనల్ని కాపాడి ఈ రీతిగా మరొక నూతన సంవత్సరంలోనికి, నూతన దినములోనికి ప్రవేశింపచేసిన ఆ యేసయ్యకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. లార్డ్ ఆఫ్ ద రేషన్ టచ్. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. మరుసువార్త 9:19 అందుకైన విశ్వాసము లేని తరము వర్లరా, నేను ఎంతకాలము మీతో నుందును, ఎంతవరకు మిమ్మను సహింతును, వానిని నా ఎదుకు తీసుకొని రండని వారితో చెప్పగా. ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడా నా ప్రియ ప్రభువా, ఈరోజు ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. అద్భుతాలు చేయు దేవుడా, ఆశ్చర్యకార్యాలు చేయు దేవుడా, మహిమ కార్యము చేయు దేవుడా. నా ప్రభువా, ఈ రీతిగా నా నాయన మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు మీకు కోట్ల కొలదిగా కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు అర్పిస్తున్నాను. అయ్యా, చదవబడిన లేఖన భాగము మీది, వినుచున్న ప్రజలు మీ వారు. నేను అవధరేషన్ నీ ప్రియ కుమారుడను, ఓలిదరేషన్ పావా. అయ్యా, నీ మహిమార్థంగా మమ్మల్ని వాడుకోండి, మీరే మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. ప్రియబిడ్డలారా, సంవత్సరం ప్రారంభము నుండి సంవత్సరం ముగింపు వరకు మనల్ని మనము పరీక్షించుకోవాలా? సంవత్సర ప్రారంభములో వ్యాపారవేత్తలు ఒక ప్రణాళిక కలిగి ఉంటారు, అలాగే కుటుంబ సభ్యులు ఒక ప్రణాళిక కలిగి ఉంటారు, వివిధ రంగాల వారు ఒక ప్రణాళిక కలిగి ఉంటారు. సంవత్సరపు ముగింపులో ఖచ్చితంగా లెక్కను చూచుకుంటారు. ఈ సంవత్సరం మన వ్యాపారం ఎలా ఉంది, గతించిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఏమన్నా మెరుగ్గా ఉందా అని పరీక్షించుకుంటారు. ఇది ఏదో ఒక రంగానికి చెందిన వారు కాదు, కానీ అన్ని రంగాలకు సరిపోయినటువంటి ఒక నియమం అని చెప్పొచ్చు. కనుక భూ సంబంధమైనవి వ్యాపారాలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. ఆ సంవత్సర అంతంలో వారు వారి యొక్క వ్యాపారాలను, వారి యొక్క ఆర్థిక పరిస్థితులను పరీక్షించుకుంటున్నారు. మరి ఈ భూమి మీద ఆయన మహిమ కొరకే, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభు మనల్ని ఎన్నుకున్నప్పుడు, ఆయన కొరకే బ్రతుకుచున్న మనము, ఆయన కొరకే జీవిస్తున్న మనము, మనల్ని మనము పరీక్షించుకోవటం చాలా అవసరమై ఉన్నది. గత సంవత్సరం వలె ఈ సంవత్సరము అలాగే ఉన్నానా, లేక నా ఆత్మీయ జీవితంలో ఏదైనా మార్పు వచ్చిందా, నా ఒక భక్తి జీవితంలో ఏదైనా మార్పు వచ్చిందా, ఏదైనా కొంచెము మార్పు ఏదైనా నేను కలిగి ఉన్నానా,
నా స్నేహితులు చూచినప్పుడు, నా ఇరుగు పొరుగు వారు చూచినప్పుడు, నా కుటుంబ సభ్యులు చూచినప్పుడు, నన్ను చూచి నువ్వు చాలా మారావు అని సాక్ష్యము పొందగలుగుతున్నానా అని ప్రియులారా మనమందరం కూడా పరీక్షించుకోవాలా. దేవునికి మహిమ కలుగునుగాక. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టిన మనము ఇంకా పాత జీవితముతో ఉంటే దేవుడు చాలా విసుగు చెందుతున్నాడు. ఏ వాక్యాన్ని అందించాలి అని సిద్ధపడుతూ ఉండగా ప్రభు ఇప్పుడు చదువుకున్నటువంటి మాటను నాకు ప్రభు చూపించారు. నేను చెప్పాలనుకున్నది వేరు, కానీ ప్రభు ఇది చెప్పమన్నాడు. కనుక మార్కు వార్త 9:19 భాగంలో ఉన్న మాటను హెచ్చరికగా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. చూడండి, అందుకు ఆయన, విశ్వాసం లేని తరము వాళ్ళరా, నేను ఎంతకాలము మీతో నుండును, ఎంతవరకు మిమ్మను సహింతును, వాణిని నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పగా. ఇక్కడ దయ్యం పట్టిన ఒక వ్యక్తి విలవిలలాడిస్తున్నాడు. ఆ దయ్యము పట్టిన వాడై చాలా బాధపడుతున్నాడు. తన తండ్రి శిష్యుల దగ్గర తీసుకొచ్చినప్పుడు వారి వల్ల కాలేదు. అప్పుడు యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట హెచ్చరికది, విశ్వాసము లేని తరము వారులారా, నేను ఎంతకాలము మీతో నుండును, ఎంతవరకు మిమ్మను సహింతును, ఎంతకాలము మీతో ఉందును, ఎంతవరకు మిమ్మను సహింతును. క్రిస్మస్ పండుగ రాగానే హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అంటున్నాం. కొత్త సంవత్సరం రాగానే హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నాం. ఇంతకీ ఆ న్యూ ఇయర్, ఆ కొత్త సంవత్సరం నీ ఆత్మీయ జీవితానికి ఏదన్నా హ్యాపీ ఇవ్వగలుగుతుందా, లేక ఆచార ప్రకారం ఏదో అలవాటు ప్రకారం అందరూ అంటున్నట్టే, అందరూ కేకలు వేస్తున్నట్టే, అందరూ అరుస్తున్నట్టే నేను కూడా అరుస్తాను అంటే ప్రయోజనం లేదు. ఈ ఒక న్యూ ఇయర్ కావచ్చు, లేక క్రిస్మస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఒక విగ్రహములాగా నీ జీవితంలో ఉండకూడదు. పండుగలు నిన్ను ఆధ్యాత్మికంగా నూతన పరివర్తన తీసుకొచ్చే రీతిలో ఉండాలి, కానీ నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పతన స్థితిలోనికి తీసుకెళ్లే రీతిలో ఉండకూడదు. ఈ పండుగ మైకములో చాలామంది వారి ఆత్మీయ జీవితాన్ని మర్చిపోయి, కుటుంబ జీవితాన్ని మర్చిపోయి, సంఘ జీవితాన్ని మర్చిపోయి భ్రష్టమైన స్థితిలో దిగిపోవటము చూచి దేవుడు బాధపడుతున్నాడు. ఈ మధ్య ఒక వ్యక్తిని నేను అడిగాను. అతను బాగా మద్యాన్ని సేవించేవాడు, ప్రతి దినము సేవించేవాడు. ఒక పండుగ రోజు వచ్చింది. పండుగ రోజు వచ్చినప్పుడు అతను అడిగాను, బాబు రోజు తాగుతున్నావు కదా, ఈరోజు పండుగ కదా, మరి కాస్త తాగకుండా ఉండొచ్చు కదా అంటే, ఆయన అంటున్నాడు, రోజు తాగేది అలవాటు అండి, ఈరోజు తాగేది స్పెషల్ అండి అంటున్నాడు. గమనిస్తున్నారా, రోజు తాగేది అలవాటట, ఈరోజు స్పెషల్ అట. స్పెషల్ అంటే ఇంకా కాస్త ఎక్కువైపోవాలా, ఆ అలవాటు బానిసత్వంలోకి తీసుకెళ్లాలట. యో, అందుకే ప్రభు అంటున్నాడు, ఎంత కాలము మీతో ఉందును, ఎంత కాలము మిమ్మల్ని సహింతును. ఎన్నో సంవత్సరాలు సంవత్సరాలు దాటుకుంటూ వచ్చారు, హ్యాపీ న్యూ ఇయర్ అన్నారు, కానీ మిమ్మల్ని బట్టి నాకు ఏమన్నా హ్యాపీ ఉందా? వాక్యమిని చిన్న బిడ్డలను దేవుడు అడుగుతున్నాడు, బిడ్డలారా నన్ను బట్టి నా దేవుడు సంతోషిస్తున్నాడు అని నువ్వు చెప్పగలవా? నన్ను బట్టి సృష్టికర్త అయిన దేవుడు సంతోషిస్తున్నాడు. అబ్బా, పలాని నా కుమారుణ్ణి భూమి మీదకు పంపించాను, చాలా పరిశుద్ధుడిగా నీతివంతుడిగా నా మాట వింటూ నాకు లోబడుతూ పాపాన్ని జయిస్తూ ఈ భూమి మీద బ్రతుకుతున్నాడని నిన్ను బట్టి దేవుడు సంతోషించగలడా? మరి సంతోషము లేని ఈ పండుగలు, సంతోషము లేని ఈ ఆచారాలు దేవునికి బాధ కలిగించేవి. దేవుడు ఎన్నాళ్ళు సహించాలా, ఎన్నాళ్ళు సహించాలా? దేవుడు ఏం చెప్తున్నాడనగా, కొత్త సంవత్సరంలోకి వచ్చిన నీవు
ఒక క్రొత్తగా కనబడాల. సహజంగా క్రొత్త సంవత్సరంలోనికి అడుగుపెట్టిన వారు ఏదో కొత్త బట్టలతో కొత్త పిండి వంటలు ఘుమఘుమలాడుతూ హంగు ఆర్భాటాలతో ఏదో మనుషులకు మనుషుల మధ్యలో కనబడాలని ఏదో కొత్తగా కాస్త అలా బజారుకి వెళ్ళొస్తే అందరూ ఓ కొత్త సంవత్సరం కాబట్టి కొత్త బట్టలు వేసుకొని వచ్చాడు అని కొత్తగా కనబడాలని అనుకుంటారు. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడు తెలుసా? ఈ కొత్త సంవత్సరం రోజు లావ్ ఒక నూతనమైన తీర్మానమును చేసుకోవాలా. ఈ మాట చెప్పినప్పుడల్లా నాకు ఒక వ్యక్తి గుర్తుకొస్తాడు. ఆ వ్యక్తి బాగా మద్యాన్ని సేవించేవాడు. బాబు నా మాటను ఈ ఒక మద్యాన్ని సేవించటం వల్ల శరీరంలో అనేకమైన అవయవాలు పాడైపోతాయి, నా మాటనండి త్రాగవద్దు దయచేసి ఒక సేవకునిగా ఒక అన్నయ్యగా చెప్తున్నానని బ్రతిలాడుతుండేవాడిని. లౌదరేశ్వర్ ఒకవేళ మీరు కూడా ఆ త్రాగుడు బానిసత్వానికి లోబడిపోయారేమో, నా రెండు చేతులు జోడించి బ్రతిలాడుతున్నాను, ఆ త్రాగుణ్ణి అసహించుకొని బయటికి రండి, దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. టచ్ ఆ సహోదరుని. ఇలా నేను బ్రతిలాడుతున్నప్పుడు ఆయన అన్నాడు, అన్నయ్య గారు రేపు 31 వస్తుంది కదా, ఆ 31 తర్వాత నేను తాగితే చెప్పు, అప్పుడు అడుగు నన్ను అన్నాడు. సరే చూద్దాం అని 31 రానే వచ్చింది. అర్ధరాత్రి తీర్మానం చేసుకున్నాడు. ఇక మనోళ్ళు ఎప్పుడు తీర్మానం చేసుకుంటారండి? 31 ఇంకా మరలా ఇలాగ 31 రావాలా? ఇక మధ్యలో తీర్మానం చేసుకోవడానికి దినాలు అన్నట్టుగా ఉంటారు వీళ్ళు. ఆ 31 తారీఖు అతను తీర్మానం చేసుకున్నాడు. 4 రోజులు తాకుండా గట్టిగా నిలబడ్డాడు. తరువాత కుటుంబంలో ఏదో శోధన వచ్చిందట, త్రాగి అతను కొంచెం అల్లరి చేస్తున్నాడు అన్నప్పుడు నాకు వినబడింది విషయం. ఏంటి బాబు నువ్వు నాకు చెప్పింది ఏంటి? దేవుడికి తీర్మానం చేసుకుంది ఏంటి? నువ్వు చేసేది ఏంటంటే, అన్నా ఇంట్లో శోధన వచ్చిందన్నా, తట్టుకోలేని శోధన వచ్చిందన్నా, అందుకనే తాగేశానన్నా అంటున్నాడు. తీర్మానం ఏమైపోయింది? నువ్వు తీర్మానం చేసింది దేవునితో కదా, దేవునితో కదా మాట ఇచ్చింది, నరునితో కాదు. భూమిని ఆకాశాన్ని సృష్టించిన ఆ సర్వోన్నతుడైన దేవునితో కదా నువ్వు మాట ఇచ్చింది. మరి మాట ఇచ్చిన తర్వాత ఆ తీర్మానాన్ని ఏం చేశావు? తల వంచుకుంటున్నాడు. భూమి మీద తల వంచుకొని బ్రతకటానికి కాదు, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుండే, నువ్వు తల ఎత్తుకొని బ్రతకాలా. పాపములో జీవిస్తూ అదే చెడులో జీవిస్తూ నువ్వు హ్యాపీ న్యూ ఇయర్ అని అంటానికి ఒకవేళ నీ పరిధిలో ఉంది కాబట్టి నువ్వు అంటావు, కానీ దేవుడు మాత్రం సంతోషించటంలా. ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వాణిని నా ఎద్దుకు తీసుకొని రండని వారితో చెప్పగా వారు ఆయన ఎద్దుకు వాణ్ణి తీసుకొని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వాణి విలవిలలాడించను గనక వాడు నేల పడి నురుగు కార్చుకొనుచు పొరలాడుచుండెను. అప్పుడు ఆయన ఇది ఎవనికి, ఇది వీనికి సంభవించి ఎంత కాలమైనదని వాని తండ్రి నడుగగా అతడు బాల్యం నుండి 24 వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను, జనులు గుంపు కూడి తన ఎద్దుకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి లార్డ్ ఆఫ్ ద రేషన్ పవర్. ప్రియమైన వర్లరా, ఇలా ఆ మోగ దయ్యాన్ని గద్దించి ఆ బిడ్డను ప్రభు రక్షించాడు. దేవునికి వందనాలు. హల్లెలూయా. ఈ ఒక సంవత్సరంలో అడుగు పెట్టిన నీవు లేక పెట్టబోతున్న నీవు దేవుడు ఏమి ఆశ కలుగుతున్నాడనగా, నీ పట్ల నీ ఒక నూతనమైన వ్యక్తి, ఒక నూతనమైన ఆత్మీయ స్థితి, ఒక నూతనమైన పరిధి నీవు కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. లవ్ ద రేషన్ టచ్. ఎంత కాలము నేను సహించాలా, ఎంత కాలము సహించాలా? నీ ఒక దొంగ తీర్మానాలు, నీ ఒక లవ్ ద రేషన్ అబద్ధపు మాటలు ఎంతవరకు సహించాలా? మారుతాను మారుతాను అని నన్ను మోసం చేస్తున్నావా? నువ్వు మోసమైపోతున్నావా? దేవుడు హెచ్చరిస్తున్నాడు ఈరోజు, మార్పు చెందకుండా లవ్ ద రేషన్ నిలబడి ఉంటే,
ప్రభు హెచ్చరిస్తున్నాడు, ఖచ్చితంగా నీవు మార్పు చెందవలసిందే. ఈ భూమి మీద నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు జీవించడానికి దేవుడు నిన్ను పుట్టించలేదు. నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోయే నీవు, లేక నూతన సంవత్సరంలో అడుగు పెట్టిన నీవు ఒక నూతనమైన వ్యక్తిగా, హల్లెలూయా, ఈ సంవత్సరం నుండి నేను త్రాగను, ఈ రోజు నుండి నేను త్రాగను, ఇలా తీర్మానం చేసుకోవడానికి డిసెంబర్31 అవసరంలా, ఇప్పుడు కూడా నువ్వు తీర్మానం చేసుకోవచ్చు. దినములు చెడ్డవి. వీళ్ళరా, ఒక్కొక్కసారి బాధ కలిగించే విషయం ఏంటంటే, నూతన సంవత్సరం అప్పుడు సంతోషంగా నూతన సంవత్సరాన్ని జరిపి, కానీ చివరి నెలలో ఒకసారి మనం వెనక్కి తిరిగి చూస్తే, అయ్యో జనవరి 1 హ్యాపీ న్యూ ఇయర్ అని గడిపిన బిడ్డలు ఎందుకు లేరు? దేవుడు చెప్తున్నాడు, ఎన్నాళ్ళు నేను సహించును. లార్డ్ యేసు ప్రభు వారు అంజూరు చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రభు చెప్తున్నాడు, ఈ నేల ఎందుకు వ్యర్థమైపోతుంది? ఇది ఫలించటం లేదు కదా, తీసి పారే. ఇది వ్యర్థం, నేల వ్యర్థమైపోతుంది. తోటమాలి అంటాడు, అయ్యా ఇంకా ఇది ఫలించినట్లు బాగుగా త్రవ్వి వెరివేస్తా, ఇది ఫలిస్తుంది. లార్డ్, త్రవ్వబడటం, వాక్యము చేత త్రవ్వబడటం. వాక్యము ఎలాంటిది? లౌడ్ ఆఫ్ ద నేషన్. అది గుండెను ఓదరే పవర్, జీవితాన్ని మూలిగలోనికి వెళ్ళిపోయేది దేవుని వాక్యం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమును ఆధారం తీసుకొని ఏం చేస్తున్నాడు తెలుసా? మీ జీవితాలను తవ్వాలని చూస్తున్నాడు. టచ్, మీ జీవితాలను తవ్వుతున్నప్పుడు లోపలన్నీ బయటపడతాయి. పొలాలు చూస్తున్నారా? అప్పుడప్పుడు తవ్వుతూ ఉంటారు. ఆ త్రవ్వటం వల్ల లోపల రాళ్ళుంటాయి, గట్టి రాళ్ళుంటాయి. లౌదరేషన్, ఆ గట్టి రాళ్ళు బయట రావాలా. లోపలున్న అడ్డు రాళ్ళు అవి విత్తనాన్ని ఒకసారి అణచివేస్తాయి. అవే పాపమనే రాళ్ళు. పాపమనే రాళ్ళు బయటకు రావాలి అంటే త్రవ్వేవాడు కావాలా. హల్లెలూయా, ఆ త్రవ్వేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు నీ జీవితాన్ని త్రవ్వాలని చూస్తున్నాడు. బా త్రవ్వితే ఏమవుతుందండి? త్రవ్వితే ఒక చెట్టు ఉంది, ఆ చెట్టును బాగా చుట్టూ తవ్వుతారు. మా చిన్ననాట నాకు మొక్కలంటే పెంచడం అంటే చాలా ఇష్టం. మా అమ్మ నాన్నతో కలిసి ఆ చెట్ల చుట్టూ పాదిలాగా త్రవ్వేవాళ్ళం. త్రవ్వితే ఎందుకు నాన్న త్రవ్వటం అంటే, ఆ త్రవ్వబడితే నీళ్ళట త్వరగా ఆ వేళ్ళకు వెళ్ళిపోతాయట. దేవునికి వందనాలు. గట్టిగా ఉంటే నీళ్లు లోపలికి పోవు. కాబట్టి మన ఆత్మీయ జీవితం మనం ఏం చేయాలంటే, బాగా తవ్వాలా, త్రవ్వబడాలా. గుచ్చబడే వాక్యం నీ జీవితాన్ని మార్చే వాక్యం అనే సంగతి మర్చిపోవద్దు. గద్దించే వాక్యం నిన్ను నూతనత్వంలోనికి తీసుకెళ్లే వాక్యం అని మర్చిపోవద్దు. రీకాల బాబా శకల మామా ఓ లికీనా మారా దహో సబల కునుదర కర మామా ఓ దరేశ్వర్. ఈ వాక్యం విని చిన్న బిడ్డల్లో రోదరేశ్వర్ అనేకులు దికారాబాధార శకాల బాబా బాబా. ఇదిగో దేవునికి వ్యతిరేకంగా ఉన్న బిడ్డలు ఉన్నారు, ఎవరి దగ్గర బాషార్ దేవుడు ఉన్నాడా హోదరేశ్వర్ అనే రీతిలో ఇక్కడ వాక్యం ఉంచున్నారు. పవర్ ఇన్ జీసస్. ఇదిగో నిన్ను బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. హోదరేశ్వర్ దేవుని యొక్క దెబ్బ తగలక ముందే హోదరేశ్వర్ మారు మనసు పొందు రికా బాబా బాబా హోలిదరేషన్ టచ్. దేవుడు నిన్న నేను నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. హోలిదరేషన్ ఆయన కావలసింది నీ ఒక ఆత్మరక్షణ. ఆయన కావలసింది నువ్వు మారు మనసు పొందటం. లవ్ ద రేషన్ పవర్. నువ్వు మారు మనసు పొందకుండా ఎన్ని వేషాలు వేసినా లవ్ ద రేషన్ పవర్, అది దేవుడు మెచ్చడు. అది లోకము మనుషులు మెచ్చటానికి లేక నిన్ను నీవు కనపరుచుకోవడానికి సరిపోతుందేమో, కానీ దేవుడు చెప్తున్నాడు నువ్వు మారు మనసు పొందాలా, నువ్వు మారు మనసు పొందాలా. ఏ సంవత్సరంలో నువ్వున్నా, ఏ నెలలో నువ్వున్నా, ఏ దినములో నువ్వున్నా, ఓ మారు మనసు పొందు. ఇప్పటికే నీ గురించి నేను చాలా సహించాను నా కుమారుడా. బా
ఓ దేవుడు చెప్తున్నాడు, ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వానికి హఠాత్తుగా నాశనం వస్తుందట, మరణం వస్తుందట. ఓ పవర్, ఈరోజు వాక్యం ఇచ్చిన సహోదరుడా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు లోదరేషన్ ఏదో మంచి బట్టలు వేసుకొని అందంగా ఉండాలని కాదు, కానీ నీ హృదయం మారాలా, నీ హృదయం కొత్తగా ఉండాలా, నూతనంగా ఉండాలా. ఓ లిదరేషన్ నూతనంగా ఉండాలంటే, ఇల్లు నూతనంగా ఉండాలంటే సున్నం వేస్తాం. సున్నం వేస్తే పాత ఇల్లు కొత్త కనబడుతుంది. మరి హృదయము లోపలకు నూతనంగా ఉండాలంటే ఎలాంటి ప్రక్రియ జరగాల? ఈ వాక్యం నీ గుండెల్లోనికి వెళ్ళాలా. బా, ఈ వాక్యము నీ హృదయంలోనికి వెళ్ళినప్పుడు హృదయపు అంచులు, హృదయపు పొర్రలు ఏమైపోతాయి? ఎక్కడ పాపం ఉన్న బయటికి లాక్కొస్తుంది. వాక్యానికి ఆ శక్తి ఉంది, వాక్యానికి ఆ పవర్ ఉంది. నీ హృదయపు అంచుల్లోనికి వాక్యం వెళ్ళిపోతుంది, వాక్యం నిన్ను మారుస్తుంది. నువ్వు ఎవరివైనా కావచ్చు, ఈరోజు నువ్వు మారాలి అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సుబ్బారావు అనే వ్యక్తి ఇక్కడ వాక్యం వింటున్నాడు. నువ్వు చిన్న వ్యాపారం చేస్తున్నావు, బీర పవర్, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హూలి కనమాదర షికిరా నామా, ఇదిగో ప్రభుని నమ్మాలి, ఎరగాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావు కానీ వెళ్ళలేకపోతున్నావు. ఇదిగో నీ హృదయంతో నేను మాట్లాడుతున్నాను నా కుమారుడా అని ప్రభు చెప్తున్నాడు. హోరి షికిలా బాబా బాబా, ఈరోజు నువ్వు ప్రభు దగ్గరకు వస్తే హో దేరి షికిలా బాబాబా, నీ జీవితం మారిపోతుంది, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు. ఇదిగో నీ కుమారుడు ఇతర దేశంలో ఉన్నాడని దేవుడు చెప్తున్నాడు. హోల్ టచ్ అండ్ పవర్ ఇన్ జీసస్, హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో నీ కుమార్తె నర్సుగా పనిచేస్తుందని ప్రభు చెప్తున్నాడు. టచ్ ఇన్ జీసస్ నేమ్, హల్లెలూయా. హో రి కరా బాబా బాబా బా, ఓ టచ్ లార్డ్, టచ్ లార్డ్, టచ్ లార్డ్. ఓ నికాదిర్షని భార్య పేరు సౌభాగ్యవతి అని ప్రభు చెప్తున్నాడు. టచ్ ఇన్ జీసస్ నేమ్, హోల్ ఇస్ ద రైస్ అండ్ టచ్ ఇన్ జీసస్ నేమ్. దేవుని శక్తి బలంగా తాగుతుంది, హల్లెలూయా. ఈ సంవత్సరం నీ హృదయము మారిపోతుంది. వాక్యం చిన్న బిడ్డలారా, మీ హృదయం మారిపోతుంది. హృదయంలోనికి దేవుని వాక్యం వెళ్ళిపోయినప్పుడు ఆ హృదయం మారిపోతుంది, హృదయం మారిపోయినప్పుడు జీవితం మారిపోతుంది. హల్లెలూయా హల్లెలూయా. హృదయం మార్పిడి ముఖ్యం, వస్త్రాల మార్పిడి కాదు, ఇంటి సున్నం కాదు, ఇంటికి రంగులు ముఖ్యం కాదు, ఇంటికి ఆ ఏదో ఆ లైటింగ్ డిజైన్ ముఖ్యం కాదు, నీ హృదయ డిజైన్ ముఖ్యం. హృదయాన్ని డిజైన్ మార్చు, నీ హృదయ స్థితి మార్చు. లోపల పాపాన్ని పెట్టుకొని, లోపల శాపాన్ని పెట్టుకొని, ఇష్టం లేనివి హృదయంలో పెట్టుకొని, లవ్ ద రేషన్ పావా, ప్రభుని బాధ పెట్టడం కాదు. దో నీ హృదయాన్ని మార్చుకో, హృదయాన్ని మార్చే దేవుడు ఈరోజు చెప్తున్నాడు. ఆయన నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఇదిగో షాపులో ఉండి ఈ వాక్యం వింటున్నారు. రిక్కా బాబా, షాపులో ఉండి ఈ వాక్యం వింటున్నారు. హో లీదర్ రేషన్ టచ్, దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. ఒక లాడ్జీలో ఈ వాక్యం వింటున్నారు. రిగలబదర షికిలమా మామా, ప్రభు మిమ్మల్ని తాగుతున్నాడు. ఇదిగో అదిగో దేవుని శక్తి మిమ్మెదకు దిగి వస్తుంది. టచ్ పవర్ ఇన్ జీసస్, దేవుడు బలంగా మిమ్మల్ని తాకబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ లొక్కులు నీవు నూతనంగా కొత్త సంవత్సరంలో నిన్ను మార్చేవాడు ఎవరైనా ఉన్నాడా అంటే, 2000 సంవత్సరాల క్రితమే సిలువలో ప్రాణం పెట్టిన నజరేయుడైన యేసు తప్ప ఇంకెవ్వరు లేరు. నిన్ను ఆ మహిమాశ్వరిపుడిగా మార్చటానికి, ఆ మహిమాశ్వరిపుడైన దేవుడు నీవలే నావలే మనిషి రూపిగా ఈ లోకానికి వచ్చాడా? అబ్బా, ఆ ప్రియ ప్రభు కల్వరి కొండ మీద సిలువలో నీ కొరకు నా కొరకు రక్తాన్ని ధారపోసి, అబ్బాబాబాబా, సమాధి చేయబడి తిరిగి 3వ దినాల్లో లేచి, అబ్బా, 40 దినములు ఈ భూమి మీద అనేకులకు కనబడి పరలోకానికి వెళ్ళిన ప్రభు, ఇదిగో ఈరోజు ఓ పరిశుద్ధాత్మ దేవునిగా మన మధ్యలో ఉన్నారు. అబ్బా అబ్బా, మన మధ్యలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీలోనికి రావాలని ఇష్టపడుతున్నాడు. ఓ నీతో ఉండాలని ఇష్టపడుతున్నాడు. నీ జీవితాన్ని నూతనంగా మార్చాలని ఇష్టపడుతున్నాడు. హరికర బందర శకల బాబా కృష్ణవేణి అని ఒక బిడ్డ వాక్యం వింటుంది. లవ్ ద రేషన్ పవర్, నీకు అరికాలు నొప్పిగా ఉందని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. టచ్, దేవుడు ముట్టుకుంటున్నాడు చూడు. హల్లెలూయా, దేవుని శక్తి బలంగా తాగుతుంది. హల్లెలూయా. ఓ ఈరోజు ఆ ప్రియ ప్రభు ఇదిగో సంచరిస్తున్నాడు. ఈ
ప్రాంతం అంతా సంచరిస్తున్నాడు. కళ్ళు మూసుకోండి, మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నా. ఓ కళ్ళు మూసుకోండి, మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నా. టచ్ యెషయా, ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నా నేను, లేక కొత్త సంవత్సరంలో అడుగు పెట్టిన నేను ప్రభువా, అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలా. తండ్రి నా జీవితాన్ని మార్చు, నా బిడ్డను మార్చు, నా భార్యను మార్చు, నా భర్తను మార్చు, నా గ్రామాన్ని మార్చు. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ఈ స్క్రీన్ మీద ఓ మీ చేతులు పెట్టండి, మీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. థ్యాంక్ యూ లార్డ్. మహాపరిశుద్ధుడా, నా ప్రియ ప్రభువా, ఈరోజు వాక్యము ద్వారా హెచ్చరించిన నా తండ్రి, మార్పు లేకుండా, నిజమైన మార్పు లేకుండా, పరలోకానికి చేరే మార్పు లేకుండా, ఓ అభివృద్ధి లేని మార్పు లేకుండా ఎవరైతే జీవిస్తున్నారా, ఇప్పుడన్న నూతన పరచు, వాక్యం చేత నూతన పరచు ప్రభువా. విత్తబడిన వాక్యం ఈ బిడ్డల గుండెల గుండె ఆ పర్రలోనికి, హృదయ పర్రలోనికి వెళ్ళిపోయిందని నమ్ముతున్నాను. అద్భుతం జరగాల. లోపల ఉన్న పాపాన్ని ఒప్పుకునే మనస్సు ప్రతి ఒక్కరికి దాయిచ్చేయి ప్రభువా. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పాప జోలికి పోకుండా ఈ భూమి మీద నీ బిడ్డలుగా, నీ ప్రియ కుమారులుగా బ్రతకడానికి సహాయం చేయండి. అయ్యా వాక్యం చిన్న బిడ్డలు ఇదిగో ఎవరు బలహీనతో బాధపడుతున్నారు అయ్యా, ఇప్పుడే తాకండి యేసుక్రీస్తునామములో. ఓ పాప రోగము చేత, ఓ రికా బాబ అక్రమ సంబంధం చేత ఎవరైతే అయ్యా 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 ఇరుక్కుపోయి బయటికి రాలేక బాధపడుతున్నారా, టచ్ లాడ్ ఇప్పుడు తాకండి, ఎడతగని మీ కృప ఉంచండి. జ్వరంతో బాధపడుచున్న వాడిని బిడ్డలు తాకండి, ఎడతగని మీ కృప ఉంచమని. ఈ భూమి మీద ఇదిగో నిస్వార్థం నుంచి భాగ్యం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు అయ్యా. ఈ కార్యక్రమం కొరకు సహకరించిన బిడ్డలను దీవించి బలపరిచి ఆశీర్వదించమని యేసునామన ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియమైన బిడ్డలారా, ఈ వర్తమానం మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది కదా, అయితే ఈ ఒక వర్తమానం మీకు ఆశీర్వాదకరం ఉంటే మాకు తెలియచేయండి. అంతేకాదు మీ యొక్క ప్రాంతంలో ఈ సువార్త ప్రభు రాకడ వరకు కొనసాగాలంటే మీ యొక్క సహాయ సహకారము అవసరమైన సంగతి ఎంత మాత్రము ఎప్పుడూ మర్చిపోవద్దు. మాకు ఏ సహాయ సహకారాలు లేవు, దేవుని యొక్క సహాయంతోనే ఈ సువార్త అందించాలనే ఆశతో ఉన్నాము కనుక దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాడు. మీ వంతుగా సహకరించి ఈ సువార్త కార్యక్రమాన్ని కొనసాగించి ఒక వంతుగా మీ యొక్క సహాయం అందించాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. మీకు ఏదైనా ప్రార్థన వస్తుందో మాకు తెలియచేయండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా శుభములు. యేసు మహిమ ప్రేరణలో జరుగుతున్న ఆరాధన వివరములు ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు ఆదివారపు ఆరాధన కూడిక చాలా ఉజ్జీవకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా జరుగుతున్నది. మీరు ఏ సంఘములకు వెళ్ళని వారిగా ఉన్నారేమో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. అదేవిధంగా ప్రతి బుధవారం ఉదయం 11 గంటలకు యేసు మహిమ ప్రేరణలో రోగుల కొరకు ప్రత్యేకమైన స్వస్థత కూటాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఏర్పాటు చేశారు. ప్రభువే స్వయముగా వచ్చి అనేకులు ముట్టి బాగు చేస్తున్నారు. కాబట్టి బుధవారపు స్వస్థత కూడికను దేవుని మహిమార్థంగా ఉపయోగించుకోవాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. అదేవిధంగా నెలలో మొదటి ఆదివారంతో కలిపి 3 దినాలు యేసు మహిమ ప్రేరణలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నవి. ఈ ఒక అవకాశాన్ని వినియోగించుకోగలరు. మా చిరునామా బ్రదర్ ఆర్ తిమోతి నాయక్, యేసు మహిమ ప్రేరణ, జీసస్ గ్లోరీ మినిస్ట్రీస్, బోయపాల, ఎడ్లపాడు మండలం, గుంటూరు జిల్లా. మీ ప్రార్థన అవసరతల కొరకై మా సెల్ నంబర్ 9030872791, మరొక సెల్ నంబర్ 9160482773, మరొకసారి మా సెల్ నంబర్ 9030872791, మరొక సెల్ నంబర్ 9160482773. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక. ఆమేన్.